రెండో విషయం ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు అసెంబ్లీలో పదే పదే ఒక మాట చెప్తున్నాడు ముఖ్యమంత్రి మారతాడు ముఖ్యమంత్రి మారతాడు అయితే నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ మంత్రి భారతీయ జనతా పార్టీతో టచ్ లోకి పోయింది అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల తర్వాత ఈ దుకాణం పెడతారట మహారాష్ట్ర గతంలో ఏండేలా అట్లా కదా తర్వాత ఆ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ దుకాణం పెడతారట ప్రజలు షీరి చింతకు గడతారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ మంత్రులు ఎవరైతే టచ్ లో ఉన్నారో జాగ్రత్త ఇలా మన ముఖాలు చూసి కాదు రాహుల్ గాంధీ గారి మొహం చూసి సోనియా గాంధీ గారి మొహం చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళని నమ్మేసి ఓట్లు మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత హం దేగ్లేంగ అంటారా ఆయన ఎవరో బయటికి రావాలి ఆ మంత్రి ఎవరు టచ్లో ఎవరో బయటికి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాల్సిందే ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నది ఎవరు అరే నేను షాక్ అయిపోయిన మూడు రోజుల నుంచి మంత్రి పదవి మంత్రి పదవి అనుభవిస్తూ కుట్రలు గవర్నమెంట్ కుతంత్రాలి ఏం చేస్తారు మీకోసం కాదు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది ప్రజల కోసం కోసం రైట్ సోదర్ లారా మార్నింగ్ మ్యూస్లో ఇక మల్కాజ్గిరి డేటా చూద్దాం అనుకున్నా కానీ కొద్దిగా కరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది ఆ డేటా కొద్దిగా తర్వాత సో ఏ మంత్రి టచ్లో ఉన్నాడు ఏం ఖాతా అనేది తేల్చాల్సిందే ఏ లైట్ రెడ్డి గారు అసలు ఏం జరుగుతూ ఉంది నేను కూడా లైట్ తీసుకున్నాం ఈ మాటల్ని కానీ నాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇదేదో తేడానే అనిపిస్తూ ఉంది